నిన్న గురువారం గుజరాత్ టైటన్స్ పంజాబ్ కింగ్స్ జట్లు తలపడ్డాయి అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ చివరి బంతి వరకు ఉత్కంఠంగా సాగింది యంగ్ ప్లేయర్లు శశాంక్ సింగ్ అశుతోష్ సూపర్ ఇన్నింగ్స్ తో రెండు వందల పరుగుల భారీ టార్గెట్ ను ఛేదించింది ఈ సీజన్ లో పంజాబ్ రెండో విజయాన్ని అందుకుంది ఈ మ్యాచ్ లో ఏ పరిస్థితుల్లోనూ పంజాబ్ గెలిచే అవకాశాలు కనిపించలేదు కానీ ఎప్పుడైతే శశాంక్ సింగ్ క్రీజులోకి వచ్చాడో అప్పటి నుంచి గేమ్ ను పంజాబ్ వైపుకు తీసుకురావడం చురు చేశాడు కేవలం ఇరవై తొమ్మిది బంతుల్లోనే అరవై పరుగుల నాటౌట్ తో చలరేగాడాడు అంతకు ముందు గుజరాత్ టైటన్ శుభమన్ గిల్ కీలకమైన మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు మొత్తంగా నలభై ఎనిమిది బంతులు ఎదుర్కొని ఎనభై తొమ్మిది పరుగులతో నాలుగు వికెట్లు కోల్పోయి గుజరాత్ నూట తొంభై తొమ్మిది పరుగులు చేసింది ఇక ఆ లక్ష్యాన్ని చివరి బంతి మిగిలి ఉండగానే ఏడు వికెట్లు కోల్పోయి పంజాబ్ కింగ్స్ ఛేదించింది అయితే గుజరాత్ టైటన్స్ ఈ మ్యాచ్ ఓటమికి ప్రధాన కారణం ఫీల్డింగ్ వైఫల్యమే అంది వచ్చిన క్యాచ్ ని జార విర్చడంతోనే మ్యాచ్ ని చేజార్చుకున్నారు గుజరాత్ ఇదే విషయాన్ని మ్యాచ్ అనంతరం గుజరాత్ కెప్టెన్ శుభమన్ గిల్ స్పందించాడు అవును ఈ మ్యాచ్ లో సునాయస్యాచ్ నేలపాలు చేయడమే తమ ఓటమికి కారణమని గిల్ తెలిపాడు ఈ మ్యాచ్ లో మేము కొన్ని క్యాచ్ను వదిలేశాం అవే ముంచాయి ఇలా క్యాచ్లు నేలపాలు చేస్తున్నప్పుడు విజయం సాధించడం అంత సులువు కాదు బౌలర్లు మాత్రం అద్భుతమైన ప్రదర్శన చేశారు కానీ ఫీల్డింగ్ వైఫల్యం మూల్యం చెల్లించుకున్నామని గిల్ తెలిపాడు అలాగే పై బంతి వస్తున్నప్పుడు పరుగులు నియంత్రించడం కూడా కష్టం పదైదు ఓవర్ల వరకు ఈ మ్యాచ్ మా చేతుల్లోనే ఉంది అయితే ఆ తర్వాత క్యాచ్లు వదిలేసినప్పుడు తీవ్ర ఒత్తిడికి గురయ్యాం అందుకే బౌలర్లు కూడా చివర్లో పరుగులు దారుణంగా ఇచ్చారు అంటూ గిల్ పేర్కొన్నాడు